నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలి. టీడీపీదే శాశ్వత అధికారం కావాలి. కార్యకర్తలే పార్టీకి అండాదండ. వర్క్షాప్ లో ప్రసంగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. నగరంలో ప్రారంభమైన ఐటీ సర్వటెక్ పార్క్, 8 కంపెనీలు కొలువు తీరాయన్న మంత్రి పల్లె రఘునాథ్. జనాదరణ చూడలేకనే జగన్పై విమర్శలు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సిద్ధమా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. లోపభూయిష్టంగా నగరపాలక సంస్థ బడ్జెట్. ఆస్తి పన్ను పెంచే ఆలోచన విరమించుకోవాలి. డిమాండ్ చేసిన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే శాశ్వతంగా అధికారంలో ఉండాలి. అసత్య ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలి. అనుభవం ఉన్న వారితో సాంకేతిక పరిజ్ఞానం గల నేతలు కలిసి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేలా కార్యకర్తలు నడుచుకోవాలి. ప్రజలతో మమేకమై సంక్షేమ కార్యక్రమాలని అర్హులకు చేరువు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ వర్క్షాప్లో ఉద్బోధించారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నేతల మధ్య మనస్పర్ధలు పార్టీకి నష్టమంటూ తమవారికి చురకలు అంటించారు. బందర్ రోడ్లోని A1 కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ ఒక్కరోజు వర్క్షాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఘన చరిత్ర కలిగిన పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో పూర్తిగా పార్టీ 2% కూడా ఓటింగ్ పొందలేని దీనస్థితికి చేరుకుందని విమర్శించారు. పార్టీ సమర్థవంతంగా లేకపోతే ప్రజలు పార్టీ వైపు ఆకర్షితులు కారని అన్నారు. నేతలంతా కార్యకర్తలతో అనుక్షణ మమేకం కాకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు. అందరం కలిసి పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందని, లేకపోతే బలహీన పడిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చే సెన్సేషన్లను అడ్డుకట్ట వేయలేని పక్షంలో నష్టం జరుగుతుందని అన్నారు. స్పీకర్ కోడెల వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. స్పీకర్ వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రతిపక్ష నేత మీడియా అసత్య ప్రచారాలు చేస్తుంటే అవి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేతల మధ్య సమన్వయం పెంచుకుంటూ గ్రామ గ్రామాన పార్టీని పటిష్టపరచాలని ఉద్బోధించారు. శాశ్వతంగా టీడీపీని అధికారంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల కోసం పార్టీని అధికారంలోనే ఉంచాలన్నారు. 13-14 కమిషన్లలో కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టని 5,000 కోట్లు ప్రజలకి ఖర్చు పెట్టాలని సూచించడంతో పాటు ఈ సంవత్సరం 5,700 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. నీటి సమస్యని, విద్యుత్ సమస్యని అధిగమించిన అంశం ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గతంలో విజయవాడలో భూమి లేక అభివృద్ధి జరగలేదని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలలో తానే సీనియర్ నేతనని, అందుకే పార్టీ క్రమశిక్షణని పాటిస్తూ పసుపు చొక్కా, గుర్తింపు కార్డుని ధరించి అందరిలానే సమావేశాలకు హాజరయ్యానని చెప్పారు. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ముఖ్యమని చెప్పారు. తనని నమ్మి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని కొనియాడారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ అనుభవం కలిగిన నేతల సలహాలు, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. బడ్జెట్పై సైతం అందరితో సమీక్షించి నిధులు కేటాయింపులు జరుపుతున్నామని, ఇది మంచి పరిణామన్నారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఇంటిలో గొడవలు పార్టీపై ప్రభావం చూపకూడదని అన్నారు. అభివృద్ధి కోసమే భూములు సమకూర్చుకుంటున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అని, ఈ విషయం ప్రజలకు తెలియజేయాలని వెల్లడించారు. వర్క్షాప్లో పార్టీ నేతలు, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాదు, పార్టీలో 24 గంటలు ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో మీరు ప్రజల్లో ఉంటారు. మీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది, ప్రాధాన్యతలు ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనే విషయాలు చర్చించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో ఈరోజు పార్టీ పైన కూడా, ఎందుకంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, నేను పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రిసైడ్ చేస్తున్నాను. పార్టీ ఒక మ్యాండేట్ కోరింది ప్రజల్ని, మేము ఎన్ని చేస్తాం, మా పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అనే ఒక మ్యాండేట్ మనం కోరాం. అదే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో వరకు ప్రజలు నమ్మి నాయకత్వం మీద,
పార్టీ మీద, అదే మరి మనం ఇచ్చిన హామీల మీద ఒక విశ్వాసం ఉంచి మనల్ని ఎంపిక చేశారు. అదే సమయంలో నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాను. అంటే ఎందుకు నేను రిమైండ్ చేస్తున్నానంటే మీ మైండ్లో కూడా రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి ఎప్పటికి కూడా. దీని యొక్క ప్రాముఖ్యత ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటే మనం అందరం కలిసి సమిష్టిగా దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, బాధ్యతలు నిర్వహించాలి అని ఒక ఆలోచన వస్తున్న ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఈసారి ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఒక ప్రత్యేకత ఈ మీటింగ్లో నేనే సజెస్ట్ చేశాను. ఆ సజెషన్ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా టీం కూర్చోవాలి. ఎందుకు నేను ఇది మీకు చిన్న విషయం కనపడొచ్చు కానీ టీం అనేది కన్సెన్సస్ అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీ కార్యకర్తలు పార్టీకి పనిచేయకపోతే మన ఐడియాలజీ అంతా కూడా గ్రాస్ రూట్లకు పోయేది కాదు. 35 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు వచ్చాయి, కానీ అనేక సమస్యలు వచ్చినప్పటికీ పార్టీ జెండా పార్టీ కార్యకర్తలు మోస్తున్నారు, పార్టీని గెలిపిస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది నాయకులు విభేదించి బయటపోయినా పార్టీ జెండా మోసింది, కార్యకర్తలు మోశారు. ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కార్యకర్తలు ఎంత పటిష్టంగా పనిచేసినా ప్రజల సహకారం లేకపోతే, ప్రజలకు మన మీద విశ్వాసం లేకపోతే మనం గెలవలేము. ఈరోజు దానికి ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర. ఆ పార్టీ పోయినసారి మనం చూస్తే 10 సంవత్సరాలు పార్లమెంట్లో అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన. ఒక్క నిర్ణయం 6 నెలల్లో పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది, 2% ఓట్లు కూడా రాలేదు. ఆ విషయం మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. మనుషులను చూసి పార్టీలను చూసి ఓట్లేరు, కానీ ప్రజలకు మన మీద నమ్మకం ఉండి మన వల్ల లాభం ఉంది, ఈ పార్టీ మమ్మల్ని కాపాడుతుందంటే చిరస్థాయిగా మనతోనే ఉంటారు తప్ప మనల్ని వదిలిపెట్టే పరిస్థితి రాదు. అది నా నమ్మకం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నా. నూతన రాష్ట్రంలోకి అడుగు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఒకేసారి 8 కంపెనీలు నవ్యాంధ్రలో ప్రారంభం కావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో పాలసీ కారణంగానే కంపెనీలు రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. ఆటోనగర్లో ఐటీ సర్వటెక్ పార్క్ 8 కంపెనీలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐటీ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖలో 9 కంపెనీలు ఆపరేషన్స్ ఇప్పటికే ప్రారంభించాయని తెలిపారు. మరో 15 కంపెనీలతో మంగళగిరిలో ట్రైనింగ్ ప్రారంభించాయని పేర్కొన్నారు. అధునాతన కోర్సులపై విద్యార్థులకు పట్టు పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒక విజన్తో ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారని అన్నారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే 3వ స్థానంలో నిలిపేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెసులుబాటుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు సానుకూలత ప్రదర్శిస్తున్నాయని మంత్రి పల్లె వెల్లడించారు. ఈరోజు విజయవాడ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఐటీ సర్వ్ టెక్ పార్క్ను 8 కంపెనీలతో ఇనాగ్రేట్ చేయడం నిజంగా చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఈ రోజున ఐటీ సర్వ్ ఆధ్వర్యంలో 8 కంపెనీలు ప్రారంభం కావడం ఈ రాజధాని చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆల్రెడీ ఐటీ సర్వ్ అలయన్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 9 కంపెనీలు ఆపరేషన్స్ను ఆల్రెడీ ప్రారంభం చేశాయి. అంతేకాకుండా ఎన్ఆర్టీ అడ్వైజర్ రవి గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో కూడా 15 ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ వాటి యొక్క ట్రైనింగ్ను ప్రారంభించాయి. ఈ రోజున పరిశ్రమలకు కావలసిన ట్రైనింగ్ కోర్సెస్ అధునాతనమైన టెక్నాలజీ ఎంతైనా అవసరం ఉంది. వాటిలో బిగ్ డేటా, సోషల్, మొబైలిటీ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, రోబోటిక్స్,
అదే సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫిన్టెక్ టెక్నాలజీ, ఐఓటీ వంటి అధునాతన కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ కోర్సులన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి ఏ పరిశ్రమలకు ఏ అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ పెట్టేదానికి అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, 2022 ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోని 3 రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా మార్చాలని, 2029 భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, 2050 ఈ రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఉన్నారు. జగన్ చేపట్టిన యువబేరీ విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలకి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు జగన్ నేతృత్వంలో పోరాటం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమయ్యారని, పోరాటం చేస్తున్న వారిపై విమర్శలు చేసే టీడీపీ నేతలు తమ ఎంపీల చేత రాజీనామాలు చేయించగలరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గుంటూరులో జరిగిన యువబేరీ విజయవంతం కావడంతో టీడీపీ నేతలలో కలవరం పెరిగిందని అన్నారు. అధికార పార్టీ యువబేరీని ఎంతగా అడ్డుకోవాలని ప్రయత్నించినా జగన్పై ప్రజల్లో ఎంతటి జనాదరణ ఉందో యువబేరీలో చూపించారని కొనియాడారు. జగన్ నేతృత్వంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అనుక్షణం జగన్ని విమర్శించే పనిలో టీడీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్కు పట్టిన గతే టీడీపీకి పడుతుందని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు తన అవినీతిపై విచారణకి సిద్ధమా అని సవాల్ చేశారు. ఆంధ్ర జయలలిత చంద్రబాబు అని, ఆంధ్ర శశికళ లోకేష్ అని ఎద్దేవా చేశారు. జనంలో జగన్ పట్ల పెరుగుతున్న క్రేజ్ను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని, ప్రజలు ఇది గమనిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా సాధనే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని, ఆ దిశగానే తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయానుసారం తమ ఎంపీలు రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. హోదాని విస్మరించిన టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమా అని ప్రశ్నించారు. అసత్యపు ప్రేలాపనలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే టీడీపీకి బుద్ధి చెప్తారని వెల్లడించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు జిల్లా పర్యటన యువబేరీ సక్సెస్ చేసినందుకు విద్యార్థినే కాదు యువతకి, విద్యార్థులకి, విద్యార్థినికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం మీద మీకున్న అభిమానం కావచ్చు, మీకున్న ప్రేమ కావచ్చు, దాన్ని చాటి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా యువబేరీ కార్యక్రమాన్ని పెట్టి యువతని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క యువబేరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి భాగంగా నిన్న గుంటూరులో అధికార పార్టీ అధికారం దుర్వినియోగం చేసుకుంటూ కూడా ఆ యొక్క సభని అడ్డుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి సైతం కూడా యువబేరీ కార్యక్రమానికి ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చారు. కానీ కొన్ని వేల మంది విద్యార్థిని, విద్యార్థులతో యువబేరీ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా అయిందంటే, నేను మనందరం కూడా చూసుంటే కనుక పిల్లలు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం కానీ ఎంత చక్కగా ఉన్నాయంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ కూడా సిగ్గుండాలి వాళ్ళకి. ఎందుకంటే అంతమంది విద్యార్థులు, విద్యార్థులు వారి యొక్క ప్రశ్నలకి అడిగే సమాధానం చెప్పలేక, ఏదైతే ప్రత్యేక హోదా గురించి ఈ యొక్క సభ పెట్టారో ఆ యొక్క ప్రత్యేక హోదా 5 సంవత్సరాలని చెప్పని ఆనాటి మాజీ ప్రధానమంత్రి హామీ ఇస్తే, సాక్షాత్తు పార్లమెంట్లో ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కావాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు నో 15 సంవత్సరాలు కావాలి మాకని చెప్పని ఆ రోజు ఈ యొక్క విద్యార్థులతో ఓట్లు వేయించుకొని
ఈ యొక్క విద్యార్థుల్ని మబ్బిపెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. మీరు గద్దెనెక్కిన సంగతి విద్యార్థులు గుర్తు చేస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాల్లో ఉన్న క్రేజ్ని చూసి ఓరవలేక సాక్షాత్తు ముఖ్యమంత్రే మీడియాలో ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడడం అంటే జగన్ గారిని చూస్తే వాళ్ళకి ఎంత వణుకు పడుతుందో, వెన్నుల్లో వణుకు పడుతుందో ముఖ్యమంత్రి నుంచి అందరికీ కూడా, తెలుగుదేశం పచ్చ నాయకులందరికీ కూడా. నగరపాలక సంస్థ బడ్జెట్ సమస్తం లోపభూయిష్టంగా ఉందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు విమర్శించారు. సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్టడీ టూర్ల పేర్లతో ప్రజల సొమ్ము కార్పొరేటర్లు దుర్వినియోగం చేయడమే కాక మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజలనెత్తిన భారాలు మోపేందుకు సిద్ధం అవడమే కాక ప్రజారోగ్యం పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. బకాయిల వసూలుపై చూపాల్సిన శ్రద్ధ ప్రజలపై పన్నులు వేయడంలో చూపారని వ్యాఖ్యానించారు. తక్షణమే బడ్జెట్లో మార్పులు చేయాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను చవిచూడక తప్పదని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్చించి ఆమోదించండి అని చెప్పని కార్పొరేటర్లకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఆ బడ్జెట్ని విశ్లేషించిన తర్వాత దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయన్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఒకటి, అంచనాలు అతి అంచనాలు రూపొందించారు, దాంట్లో ఎటువంటి లాజిక్ లేదు. లాజిక్ లేకుండా అతి అంచనాలు రూపొందించారు. కొన్ని చోట్ల ఖర్చు ఆదాయం లేకుండానే ఖర్చు చూపించారు. ఆదాయం లేకుండా ఖర్చు ఎట్లా చేస్తారు అంటే అసలు చేయడానికి పెట్టినట్ట, చేయనందుకు పెట్టినట్ట అనేటువంటిది అందుట్లో చూస్తే మనకి అర్థమైపోతుంది. అట్లాగే స్టడీ టూర్, యాక్చువల్గా లాస్ట్ టైం స్టడీ టూర్ అనేటువంటిది 2016లో ఈ కార్పొరేటర్లు అందరూ తిరిగి వచ్చినప్పుడు అది పెద్ద విమర్శకు దారితీసింది. ఆ విమర్శకు దారితీసినటువంటి స్టడీ టూర్కి ఆ రోజున 28 లక్షలు ఖర్చు అయింది అని చెప్పానంటే అబ్బాయి అంత ఖర్చు అవ్వలేదని లేకపోతే రకరకాలుగా తౌడుకున్నారు. కానీ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు చూపించినటువంటిది 53 లక్షలు అని చెప్పని చూపించారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం 60 లక్షలు పెట్టారు ఆ స్టడీ టూర్ పేరుతో. అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. కానీ స్టడీ టూర్లకు అయితే పెట్టుకున్నారు, కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ఈరోజున వంటంలో ఉన్నటువంటి ఆసుపత్రికి డబ్బులు కేటాయించాలి దానికి కేటాయించాల, చేపల మార్కెట్లకు కేటాయించాలి దానికి కేటాయించాల, అట్లాగే స్కూళ్ళకు కేటాయించాలి దానికి కేటాయింపులు లేవు, ఇట్లా రకరకాలుగా ఆట స్థలాలు స్టేడియాలు వీటన్నిటికీ కూడా అవసరం ఉంది. కానీ వాటినేటికీ కూడా కేటాయింపులు అనేటువంటివి లేకుండా, లేదా కేటాయించిన చోటు కూడా ఏదో మైనర్గా మొక్కుబడిగా కేటాయించి వదిలేయటం తప్ప ఒక ప్రాధాన్యత అనేటువంటిది లేకుండా పోయింది. చివరికి ఆసుపత్రుల్లో మందులు కొనడానికి కూడా సగానికి సగం బడ్జెట్ తగ్గించేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆటో కార్మికుల బంద్ అర్ధరహితమని టీడీపీ అర్బన్ అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. కార్మికులను రెచ్చగొట్టే విధంగా లెఫ్ట్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బంద్ రోజున టీఎన్టీయూసీ సంఘం నేతృత్వంలో యథావిధిగా ఆటోలు నడిపి తీరుతామని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ అర్బన్ ఇన్ఛార్జి పట్టాభిరామ్ మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న జేఏసీ ఇచ్చిన ఆటో కార్మికుల బంద్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. GO 894 పేరుతో రాద్ధాంతం చేయడం తగదన్నారు. 894 జీవోకు సంబంధించి మార్పులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందని అన్నారు. స్పందించిన కేంద్రం ఇప్పటికే సవరణ తీసుకువచ్చిందని తెలిపారు. ఇతర ఆటో కార్మికుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. అయినప్పటికీ బంద్కు పిలుపునివ్వడం ఆశాస్పదంగా ఉందన్నారు. 28న జరిగే బంద్ను వ్యతిరేకిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో ఆటోలు నడిపి తీరుతామని స్పష్టం చేశారు. బంద్ విఫలమవడం ఖాయమని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్నారని వెల్లడించారు. ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి ఒకటి వేసి ఈ నెల 28 విజయవాడ నగరంలో ఆటోలు బంద్ అని చెప్పి పిలిపినవడం జరిగింది. కొంతమంది జియో నెంబర్ 894 మీద బంద్ చేస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విజయవాడ నగరంలో ఏ ఒక్క ఆటో కార్మికుడు కూడా ఆ బంద్లో పాల్గొనే పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో లేదు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి వేసుకొని
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళకి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే దయచేసి రోజు ఆటో తోలుకుంటే కానీ జీవనం సాగించలేనటువంటి ఆటో కార్మికుల్ని బంధు పేరుతో దయచేసి ఇబ్బంది పెట్టవద్దు. అలాగే మీరు బంధు పిలిపించినంత మాత్రాన విజయవాడ నగరంలో ఒక కార్మికుడు కూడా బంధులో పాల్గొనడానికి సిద్ధంగా లేడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ బంధు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి ఈ బంధుని విరమించాలని చెప్పి కోరుతూ ఉన్నా. ప్రభుత్వం ఆ జీవోలో ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. మీరేదో పిలుపునిచ్చినంత మాత్రాన విజయవాడ నగరంలో ఆటోలు స్తంభించిపోతాయని, ఆటోలు తిరగవని అనుకోవటం మీ భ్రమ, కాబట్టి ఆ భ్రమలోంచి బయటికి రండి. ముందు మీరు ఈ రోజున విజయవాడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చాలా ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి ప్రదంలో దూసుకు వెళుతూ ఉంది. అటువంటి నగరంలో మీరు కావాలని కార్మికులను రెచ్చగొట్టి బంధుల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయటం భావ్యం కాదు. అటువంటి ప్రయత్నాలని టీఎన్టీయూసీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. గిరిజన తండాకు చెందిన వృద్ధునికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఎండోక్రైన్ సర్జన్ భార్గవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆసుపత్రులకు తిరిగి అనంతరం పేషెంట్ తమను సంప్రదించాడని అన్నారు. పేషెంట్ పరిస్థితిని గమనించిన తర్వాత అతనికి అత్యాధునిక వైద్యం ద్వారా కణితలను తొలగించామని వివరించారు. సూర్యారావుపేట ఎండోకేర్ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పిఆర్కే భార్గవ్ మాట్లాడారు. పారాథైరాయిడ్ గడ్డతో బాధపడుతున్న గిరిజన తండాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి అరుదైన చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్, తిరుపతిలో పలు ఆసుపత్రులను సందర్శించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పేషెంట్ ఎండోకేర్ ఆసుపత్రిని సంప్రదించారని అన్నారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడిన శస్త్రచికిత్స అని పేర్కొన్నారు. పారాథైరాయిడ్ వ్యాధి వల్ల ఈ రోగి ఎముకలలో కాల్షియం కరిగి ఎముకలు బలహీనమై సున్నం మూత్రపిండాల్లో ఘనీభవించి మూత్రపిండాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. రక్తంలో క్రియాటినిన్ శాతం 1 నుంచి 6 పెరిగి డయాలసిస్ చేసినట్లు వెల్లడించారు. అరుదైన శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించడం జరిగిందని వివరించారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం ఆయన దైనందిన జీవితంలో పాల్గొనవచ్చని అన్నారు. ఈ పారాథైరాయిడ్ గ్రంథులు అనేది మన శరీరంలో ఉండే కాల్షియం శాతాన్ని అంటే సున్నం శాతాన్ని నియంత్రిస్తుంది కొంచెం. ఈ పారాథైరాయిడ్ గ్రంథిలో గడ్డ వచ్చింది దీనికి. అంటే ఈ గడ్డ మామూలుగా మెడలో వస్తుంది, ప్రతి 100 మందిలో ఒకరికి వస్తుంది ఈ రోగము. కానీ ఈ వ్యక్తికి దురదృష్టవశాత్తు గుండెలో వచ్చింది. కొంతమంది పుట్టుకతో ఈ పారాథైరాయిడ్ అనే గ్రంథి గుండె పొరల్లో కూడా ఉంటుంది, అందులో గడ్డ వచ్చింది. గుండెకి పైన 2 పొరలు ఉంటాయి, పెరికార్డియం అని, ఆ 2 మధ్యలో వచ్చింది. ముఖ్యమైన నరాలు మన గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాలకు మధ్యలో ఉంది, మాట్లాడే నరాలు, రకరకాల ముఖ్యమైన స్ట్రక్చర్స్ మధ్యలో. అందులో వచ్చిన గడ్డ టెన్నిస్ బంతి సైజులో ఉంది, అంటే దగ్గర 500 గ్రాములు. అది కనుగొనడం చాలా కష్టమైంది, సిటీ స్కాన్లో కనుగొన్నాము. కానీ ఇప్పుడు ఈయన 2 ఏళ్ళ నుంచి ఈ పారాథైరాయిడ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిలో ఏమవుతుందంటే ఎముకల్లో ఉండే సున్నం శాతం అంటే కాల్షియము 10 కేజీలు ఉంటుంది మన శరీరంలో, అదంతా కరిగిపోయి ఆ కాల్షియం అనేది ఉండకూడని చోట అంటే కిడ్నీలో, ప్యాంక్రియాస్లో, ఇతర ప్లేస్లో ఘనీభవిస్తుంది. దానివల్ల ఈయనకి కిడ్నీలో ఆ కాల్షియం అంతా దగ్గర 5 కేజీలు కాల్షియం వెళ్ళిపోయి కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి, అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళి డయాలసిస్ దాకా వెళ్ళారు. సో ఆ స్టేజ్లో మనం కనుక్కున్నాము, అది కనుక్కొని కానీ పేషెంట్కి ఆపరేషన్ చేద్దామంటే అది చాలా క్రిటికల్, గుండె దగ్గర ఉంది. సో దానికి చాలా పేషెంట్ని ప్రిపేర్ చేసి రక్తం తక్కువ ఉంటే అవన్నీ ఎక్కించేసి ఇది ఈ ఆపరేషను చాలా క్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయాల్సి వచ్చింది. నేను ఒకటే కాదు, గుండె డాక్టర్ మారుతి ప్రసాద్ అని కామినేని హాస్పిటల్ డాక్టర్ కూడా పిలిచినాము. ఆయన, నేను, ఇంకా 2 డాక్టర్లు కలిసి, మత్తు డాక్టర్ అనస్థీషియా, సునీల్ డాక్టర్ సునీల్ చౌదరి, సో వీళ్ళందరూ కలిసి సుమారు 5 గంటలు పట్టింది. మామూలుగా బైపాస్ అవసరమవుతుంది, ఇలాంటి దానిలో బైపాస్ లేకుండానే చేయడం జరిగింది. దానివల్ల పేషెంట్కి ఖర్చుతో పాటు ప్రమాదం కూడా తగ్గుతుంది బైపాస్ లేకపోవడం వల్ల. సో ఈ క్లిష్టమైన ఆపరేషన్లు చేసి దాన్ని బయటికి తీసాము. వేసిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలి, టీడీపీదే శాశ్వత అధికారం కావాలి, కార్యకర్తలే పార్టీకి అండాదండ వర్క్షాప్లో ప్రసంగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. నగరంలో ప్రారంభమైన ఐటీ సర్వటెక్ పార్క్,
8 కంపెనీలు కొలువు తీరాయన్న మంత్రి పల్లె రఘునాథ్. జనాదరణ చూడలేకనే జగన్పై విమర్శలు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సిద్ధమా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. లోపభూయిష్టంగా నగరపాలక సంస్థ బడ్జెట్. ఆస్తి పన్ను పెంచే ఆలోచన విరమించుకోవాలి, డిమాండ్ చేసిన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.